Number of innumerable followers for you, and they love to watch your film, really. With all that feeling, I'm asking you one question. See, there are a lot of films. Telugu pesu varuma? Telugu naaku maatladu vachu, kaani fluent ga raadu, anduke. నా ప్లాన్ నా నేను ఉపన్యాస స్టోరీ ఇక్కడ విన్నాను, ఈ హోటల్లో విన్నాను నేను. ఓకే, అప్పుడు నాకు తెలుగు ఇంకా బాగా రాదు. సో దాని తర్వాత అందుకే నేను తెలుగు డబ్బులు చేయలేదు. ఈ ప్రెస్ మీట్ లో తెలుగు మాట్లాడడం ట్రై చేయండి, గ్యారంటీగా తెలుగు వస్తుంది. సరే కాదు సార్, నా అపార్ట్మెంట్ లో అవినాష్ రెడ్డి అని ఒక డాక్టర్ గారు ఉన్నారు, వాళ్ళ దగ్గర రోజు మాట్లాడి కొంచెం నేర్చుకుంటాను. నాకు ఇంకా బాగా రాదు సార్, అందుకే నేను తెలియదు. చెప్పినట్టు ఈ ప్రెస్ మీట్ అంతా ఫాలో అవ్వండి, పూర్తిగా వచ్చేస్తుంది మీకు. ఏమైనా మిస్టేక్ వచ్చింది ఆల్ పీపుల్ లవ్ యూ, డోంట్ వర్రీ. ఓకే సార్, దో దేర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ గర్ల్ దే, బట్ స్టిల్ పీపుల్ లవ్ యూ, డోంట్ వర్రీ. ఓకే, నౌ ఇట్ ఇస్ అ కాంప్లిమెంట్ ఫర్ మీ ఆర్ ఫర్ హర్ సార్. సార్ ఎవరు మీరేమైనా మాట్లాడినా అభిరామి కరెక్ట్ చేస్తారు, ఎందుకంటే తనకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది తెలుగు, అందరూ వెల్ నోన్ కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అభిరామి ఇస్ ఆల్మోస్ట్ అవర్ ప్రాపర్టీ, తెలుగు ప్రాపర్టీ, నో ఇష్యూస్, నో ప్రాబ్లం. తెలుగు వాడు కదా, తెలుగు ప్రాపర్టీ. ఎస్, తెలుగు ప్రాపర్టీ. ఇప్పుడు నార్మల్ గా మీరు ఒక సర్టన్ స్టార్డమ్ కి వచ్చిన తర్వాత మీరు చాలా సినిమాలు చేశారు, అండ్ ఈ థ్రిల్లర్స్, ఈ రకమైన సస్పెన్స్, ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఈ మధ్య చాలా వచ్చినాయి మాకు తెలుగులో కూడా వచ్చి. ఇప్పుడు మీకు ఈ సినిమా వరకు మీరు వాట్ ఈస్ ది స్పెషల్ పాయింట్, మీరు ఇది ప్రత్యేకంగా ఈ పాయింట్ వల్ల సినిమా బాగా హుక్ అవుతుంది ఆడియన్స్ కి అని చెప్పాలంటే 1 or 2 or 3 ఏం చెప్తారు విజయ్ సేతుపతి గారు? ఈ స్టోరీకి స్క్రీన్ ప్లే చాలా బాగుంది, అది నాకు ఎక్కువ ఇంప్రెస్ అయింది. ద వే హీ రోట్ ద స్క్రీన్ ప్లే, జనరల్లీ దర్ ఇస్ నో న్యూ స్టోరీ, ఎవ్రీ స్టోరీ ఇస్ ఆల్రెడీ టోల్డ్, అన్ని అయిపోయింది. కానీ ఈ స్క్రీన్ ప్లే గొప్పది, నాకు చాలా నచ్చింది, ఎక్కువ ఎక్సైట్మెంట్ వచ్చింది. సో ఐ థాట్ దిస్ విల్ ఎగ్జైట్ ద సేమ్ వే హౌ ఐ గాట్ ఎక్సైటెడ్ వెన్ ఐ వాస్ లిసనింగ్ ది స్టోరీ. అండ్ హీ ఈజ్ వెరీ గుడ్ ఇన్ టెలింగ్ ది లింక్స్ టు ది స్టోరీస్. ఓకే, అండ్ దెన్ ఐ హోప్ లైక్ పిజ్జా దిస్ మూవీ ఆల్సో పీపుల్ విల్ కమ్, బికాస్ ఇన్ థ్రిల్లర్ మూవీ వన్స్ యూ వాచ్ ద ఫిల్మ్, వన్స్ యూ నో ద థ్రిల్లింగ్ దట్ ఎలిమెంట్స్, you won't come and watch second time. Yes, exactly. But pizza, the repeated audience was there. Oh. Same way, Maharaj also, repeated audience will come and they will enjoy it with their friends also. Because the film is like a guessing game. So you keep guess something in every scene. So when you, when, once you watch the film, you will take your friend and you want to know his ideas also, what he is thinking in every scene. So that... A narration bound. The narration and then that enjoyment... that fun will be there in this film. Tarvata meeru normally because akkadunna tamil system nanthatni kuda shake chesi meeru oka super stardom ki vacharu without any backdrop and background there. Thanks sir. Ippudu normally ga meeru enno character lu chesesaru dan valla meeku inta stardom vachindi, ee character lo meeru face meeru feel aina speciality gaani freshness gaani entandi sir? Freshness is how you approach the scene, that is in the director point of view. And this is a family emotional revenge story. The only thing is, when it is a thriller, when you play a scene, first of all, when you watch the scene, there is something else is there, you will get connected it later. When I say Lakshmi, 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 first, that time, you have some opinion about that scene. Later, when you come to know who is Lakshmi and what happened, that time, this will have the, now first when you see the scenes, you have fun. When you listen to it second and third time, you will feel the emotion for the same scene. Okay. No problem. And meer evana cheppestunnaru man bayapadutunnadu ayina director garu. Em ledhu. Anduke valiki bayam vastundi. Hello. Vijay Sethu garu. Ikkada sir. Sir, sir. Sorry. ఇలాంటి టెన్షన్ ఇస్తారు షూటింగ్ లో కూడా, ఎప్పుడు నేను ఏం చేస్తాను, నేను గురించి ఏం అర్థం కాలేదు వాళ్ళకి, అన్ను ఇలానే టెన్షన్ ఇస్తారు వాళ్ళు. వాళ్ళని హ్యాండిల్ చేయాలి చాలా ఎక్కువ కష్టం, ఎక్కువ కష్టం. ఇలాగే ఇలాగే ఇలాంటివి ఎక్కువ చేస్తారు, అన్ని డ్రామా చేస్తారు.
But it was my mistake. సార్ సేతుపతి గారు చెప్పండి, మీరు హీరో విలన్ క్యారెక్టర్స్ కూడా చేస్తుంటారు, వర్క్ స్టైల్గా అన్ని చేస్తుంటారు, ఇందులో మిమ్మల్ని బాగా డామినేట్ చేసింది హీరోయిజమా విలనిజమా ఈ సినిమా క్యారెక్టర్స్? సార్ దిస్ హీరో ఆర్ విలన్ ఇట్స్ ఎవ్రీబడీస్ ఇన్సైడ్ ఆఫ్ అస్. వీఆర్ గుడ్ టు సమ్ పీపుల్, వీఆర్ బ్యాడ్ టు సమ్ పీపుల్, వీఆర్ హార్ష్ టు సమ్ పీపుల్, we are sweet to some people. It depends on how people behave with you. We are the only one person. So same way, this guy is also very good. If you are good, if you do something bad, and he will give you very strongly, he will teach you what is bad. The story, yeah, really he is a king who is taking care of his family. All the people who is taking care of the family, who is ready to do anything for the family, they are the king of the family. They have Maharaja. That's what this film is saying. Anyway, sir, it is not only this man. It is everybody. Tamil cinema lu manaki baga nachinu untayi. Tamilam valaku baga nachina manaku nachinu kuda untayi. Endukante konni subject lu valaku ekku ishtapadtayi, mana daggara ekku ishtapadavu. So ee subject rendu bhashalaki baga ishtapadutunnaru anukuntunnara? I love this question. It's a very good question, sir. Thank you. Thanks for asking this. I'm serious, sir. I'm going to answer this. I'm going to answer this, sir. Sir, this is the universal film, sir. Where is it? Now, Japan cinema, any film Japan got released here, cartoon films, houseful boards. ప్రసాద్ బిగ్ స్క్రీన్లో కూడా అంటే మన ఆడియన్స్ ఓటీటీ తర్వాత మనం సబ్ టైటిల్తో సినిమా చూసేది అలవాటు పడినప్పుడు ఖచ్చితంగా సార్ ఈ సినిమా యూనివర్సల్ ఫిలిం. మంజుమల్ బాయ్స్ అనే మలయాళం వెర్షన్ తమిళనాడులో దగ్గర దగ్గర 75 crores కలెక్ట్ చేసింది, ఓన్లీ మలయాళం వెర్షన్. మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం సార్. కంటెంట్ బాగుంటే ఎనీ లాంగ్వేజ్, ఈవెన్ మరాఠీ, గుజరాతీ, అస్సామీ కూడా చూసే పరిస్థితి. మన ఆడియన్స్ ప్రిపేర్, మన ఆడియన్స్ ఎప్పుడు కూడా అలాగే యాక్సెప్ట్ చేస్తుంటారు, దాంట్లో డౌట్ లేదు. బట్ కొన్ని సబ్జెక్టులు కొన్ని సబ్జెక్టులు డోంట్ కనెక్ట్ ఆల్ రీజన్ లాంగ్వేజెస్, కరెక్ట్? దట్స్ వాట్ యూ ట్రైయింగ్ టు ఆస్క్, రైట్? బట్ దిస్ సబ్జెక్ట్ ఈజ్ అబౌట్ ఫ్యామిలీ అండ్ ఎమోషన్ రివెంజ్. రివెంజ్ ఈజ్ అన్ అల్టిమేట్ ఎమోషన్ విచ్ ఎవ్రీబడి హ్యాస్, ఓకే? ఐ మీన్ హౌ యు ఆర్ టెల్లింగ్ ద స్టోరీ and thriller also, so that will connect people. So pizza, it's a thriller, okay? See, we everybody watched Bahubali, especially you are there to watch I don't believe star can bring the crowd, but only script and act can engage the audience to make them to sit and watch. So this film will give you answer for this question. Generally, I also don't want all my films to dubbed and released in other languages. So sometimes I tell them that don't do this. But this film will go anywhere in the world. Not only this region, not only Tamil region. I believe everybody will connect with this film. And not only for the part of thriller, for the way of storytelling, for the emotions and the anger. And this film, see about you're searching for an answer to a question, but you realize that the answer is you. It will come to you. That when you understand that, that gives you a realization. So there are so many layers in the film. So different people will connect to different layers, because when we showed already to more than 200 people, we showed the film. But everybody was telling different opinions, but they connect with the film. So thank you for your detailed answer. శిశి గారు, మీరు నైజాంలో అడుగుపెట్టి ఆల్మోస్ట్ 1 ఇయర్ దాటిపోయింది. సో నైజాంలో స్ట్రాంగ్ హోల్డ్ సాధించారు. ఈ మధ్యన చాలా ఫాస్ట్గా సినిమాలు తీసుకుంటూ కంటిన్యూగా ప్రతి వారం ఈ సినిమాలు ఉండేలా చూసుకుంటున్నారు. ఇది యాక్చువల్గా వాట్ ఈజ్ యువర్ బిజినెస్ స్ట్రాటజీ ఇన్ నైజాం? సార్ ఏం లేదు సార్, మేము కంటెంట్ని బిలీవ్ చేస్తున్నాం,
సో సినిమాలు కూడా బాగా చేస్తున్నారు. సో ఖచ్చితంగా మనం మంచి సినిమాని జనాలకు తీసుకెళ్లాలనే ఒక ప్రయత్నం. సో ఆ ప్రాసెస్లో వీఆర్ డూయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ టు ప్రమోట్ ద ఫిలిం అండ్ లాంచ్ ద ఫిలిం ప్రాపర్లీ అండి. విజయ్ సేతుబాబు, వెరీ గుడ్ క్వశ్చన్ సార్, థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ ఆన్ యువర్ 50th మూవీ. థ్యాంక్ యూ సార్. సార్, అయితే యాక్చువల్గా 50వ సినిమా అనేది మైల్ స్టోన్ మూవీ కదా, దిస్ ఈజ్ యువర్ మైల్ స్టోన్ మూవీ. బేసిక్గా ఏంటంటే ఇలాంటి మైల్ స్టోన్ మూవీస్ అన్నప్పుడు ఏంటంటే ఒక పెద్ద డైరెక్టర్ అని ఇలా రకరకాల అంటే ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఇలా ఉంటారు కదా, బట్ ఇది చూస్తే ఏమో ఒక డైరెక్టర్ చూస్తే కూడా కొత్త అయినా ప్రొడక్షన్ హౌస్ కూడా ఆల్రెడీ అంటే అంత నూన్ కాదు కదా. సో ఇలాంటి సినిమాని ఒకటి ఎంచుకుని తీసుకెళ్తున్నప్పుడు అంటే ఏం నమ్మకంతో ఈ సినిమా చేశారు? 50th మూవీ అంటే ఒక మైల్ స్టోన్ మూవీ కదా మీ, సో ఏ నమ్మకంతో ఈ సినిమా చేశారు? I like that trailer. You enjoyed it? Yes. Rendu trailer chusaru chusaru kada, rendu nachina meeku? Nachina sir. Okay, alanti film sir. So film should engage the audience. Of course what you said is right. Yeah, we need big directors, big production coming here. Sudhan sir is big production. So how many films are you doing sir? Sir, I mean I'm close to 8 films on floor. This production is doing under 8 films. One is Mohan Lal sir also doing 2 films. Mohan sir is doing 2 films. Jayan Ravi sir is doing 2 films. And Shivagathan is doing 1 film. Tapsi Pannu is doing 1 film. There are a lot of... So, and, he was a very big producer, sir. Nithilan, from June 14th onwards, he is a big director, sir. Okay. So, so, once you watch the film, you know. So, yeah, doing big films with big director, with big production company, that gives a big opening. But to survive the opening, you need a good story, good content, good director. So I believe this Nikhilan is very good in execution and writing a story. And then what else? End of the story, that always stays in your mind. I believe Maharaja will always stays in your mind. ఇప్పుడు చెప్పారు కదా ఇంతకుముందు మీరు మా బ్రదర్ అని చెప్పారు కదా నిఖిల్ నేచురల్గా, మై మిస్టేక్ అన్నారు బట్ బ్రదర్ అని చెప్పారు కదా, అది నా తలరాత అంటారు కదా, నా తలరాత అది. సో ఫస్ట్ మరి ఫస్ట్ అయితే మీకు ఫస్ట్ ఆయన ఫస్ట్ స్టోరీ నెరేట్ చేయడానికి వచ్చినప్పుడు, స్టోరీ నెరేట్ చేసినప్పుడు కూడా మీకు అర్థమైంది అప్పుడే ఆయన ఎలాంటి ఒక టింజ్ ఉందని చెప్పి? నిత్యన్ ఇస్ వెరీ క్యూట్ ఫెలో హూస్ ఆల్వేస్ నిత్యన్ యా చిన్నపిల్లలాగా ఉంటారు, ఎందుకంటే ఎవరైనా ఏమైనా చెప్తే వెదర్ దే విల్ స్పాయిల్ ద ఐడియా, హీఈస్ ఆల్వేస్ ట్రై టు ప్రొటెక్ట్ ఇట్. సీ వీ నో ద స్టోరీ అండ్ వీ యాక్టెడ్ ఇన్ ఇట్. We can't enjoy this while watching this film because we know the story. But for you, it's new. So you always wanted to hold the story because you should enjoy the film. So he wanted the result from the audience, not from the known people. In which way we know, we did it and we know the story, we enjoy the shooting spot. So we will say good only. So if I say, if I give you anything lead, if I make you understand something, no, that may spoil while you watch the film. That is only worry for him. Otherwise, you can trust him. The good fellow. Sir, ఇంతకు ముందు సేతుబాబు గారు చెప్పారు కదా 50th మూవీ అని చెప్పారు కదా, దాని నుంచి దాని కండిషన్ ఏంటంటే మీకు అర్థం కాలేదు మీ సార్ 50th మూవీ కదా, సేతుబాబు గారికి 50వ సినిమా కదా, మీరేమైనా ప్రెజర్ ఫీల్ అయ్యారా? ఎందుకంటే ఒక మైల్ స్టోన్ మూవీ డైరెక్ట్ చేస్తున్నాను, మీకు ఎంతైనా సార్కి లేకపోతే మీకు ఉంటుంది కదా ప్రెజర్. నాకు సంతోషం, ముందు చెప్పు కదా నేను ఇది 50 ఫిల్మ్ నాకు అది బాగా సంతోషం ఉండాలి, లిటిల్ బిట్ ప్రెషర్ ఆల్సో, కొంచెం భయంగా ఉండాలి కదా మెల్స్ మూవీ, సో లిటిల్ బిట్ ప్రెషర్ ఆన్ మీ. ప్రసాద్ గారు సినిమాలో లక్ష్మి కాకుండా లక్ష్మి చూపించారు ట్రైలర్లో, ఇక్కడ సార్ ఏదైనా చెప్పండి, ట్రైలర్లో లక్ష్మి గురించి ఎక్కువ దాన్ని హుక్ పాయింట్ దాన్ని చూపించారు ఎక్కువ. అవును, అది కాకుండా ఇంకేముండబోతున్నాయి సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఏమైనా? ఎందుకంటే అది రివీల్ అయిపోతే నెక్స్ట్ ఇంకేంటన్న ఇది ఉంటుంది కదా. లక్ష్మి సర్ప్రైజ్ లక్ష్మి ఇస్ 5%, 5% 95% ఉంది మూవీ. ఐ కెన్ టెల్ యూ రైట్ నౌ ఆల్సో, బట్ ఐ వోంట్ దట్ సార్. చేతుపతి సార్, ఏమైనా సర్ప్రైజ్ ఉందంటే సర్ప్రైజ్కే ఉండాలి, ముందే చెప్తే దాంట్లో సర్ప్రైజ్ ఏంటి సార్? అది మీరు సార్ చేతుపతి గారు మామూలుగా హీరో అంటే ఒక హ్యాండ్సమ్ కనిపించాలని ట్రై చేస్తారు, మీరు బయట చూస్తే చాలా సింపుల్గా ఉన్నారు,
సేమ్ టైం సార్ అన్ని ప్లేసెస్ నన్ను ఏ క్వశ్చన్ అడుగుతున్నా సార్, ఏమి నా నేను సింపుల్ లేదు సార్, నేను నాకు అలాంటి రాదు, నేను ఏం చేయాలి తెలియదు సార్. కూడా మీరు ఎంచుకునే మీరు సెలెక్ట్ చేసుకునే పాయింట్స్ అన్ని దాదాపుగా రా అండ్ రస్టిక్ గా కనిపించేందుకు, హ్యాండ్సమ్ లుక్ లో ఏదో హీరో అంటే హ్యాండ్సమ్ ఉండాలని కాకుండా మీరు రా అండ్ రాస్టిక్ గా కనిపించడం ఎక్కువ ఇష్టపడతారండి. సో ఫర్ మీ మై డాడ్ ఇస్ హ్యాండ్సమ్, మై బ్రదర్స్ మై ఫ్రెండ్స్ ఆర్ హ్యాండ్సమ్. వాట్ ఈస్ దట్ క్వాలిటీ టు షో సంబడి ఇస్ హ్యాండ్సమ్? హ్యాండ్సమ్ ఇస్ ఐ థింక్ ఇట్స్ నాట్ ఫిజికల్, ఐ బిలీవ్ ఇట్స్ నాట్ ఫిజికల్, ఇట్స్ లవ్, ద పర్సన్ హోమ్ యూ లవ్. ఎస్ సార్. సార్ ఒక కొన్ని సినిమాల్లో ఎవరైనా ఒక హీరో షర్ట్ విప్పాలంటే దానికోసం ఒక కొద్ది రోజుల పాటు ట్రైనింగ్ చేసి సిక్స్ ప్యాక్ అయితే తప్పితే షర్ట్ విప్పిన పరిస్థితి ఉంది ఇప్పుడు. ఎన్ని ఎన్ని సిక్స్ ప్యాక్ ఉంది సార్ మీరు అందరూ చెప్పండి. మీరు ఎవరు మీ ఇంట్లో హీరో లేదా సార్? మీరు వైఫ్కి మీ కొడుక్కి మీరు మాకు ఎవరు హీరో లేదా సార్? అక్కడ సార్ 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 ఇప్పుడు ఐఎమ్ నాట్ సేయింగ్ ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఇట్ సార్, సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ దేర్ అండ్ ఐ హ్యావ్ టు డూ మీన్స్ ఐ హ్యావ్ టు డూ, అండ్ దెన్ మై డైరెక్టర్ దే షుడ్ గివ్ మీ టైమ్ టు డూ దట్, ఐ హ్యావ్ టు డూ, అండ్ బట్ ద స్టోరీ షుడ్ కన్విన్స్ యూ టు డూ దట్, జస్ట్ నాట్ టు హ్యావ్ అ సిక్స్ ప్యాక్, జస్ట్ టు షో అవుట్ ను నాకు దాంట్లో ఐఎమ్ నాట్ ఓకే విత్ ఇట్ సార్. తర్వాత మీన్స్ వాట్ సార్? ఓకే సార్ సార్ విత్ ఏ బ్యూటిఫుల్ హీరోయిన్ సార్ ఎవ్రీథింగ్ ఓకే సార్, నథింగ్ రాంగ్. సీ దర్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ సార్, అండ్ వాట్ ఎవర్ స్టోరీ యూ సేస్ అండ్ జస్ట్ బీయింగ్ అన్ యాక్టర్ ఐ షుడ్ జస్టిఫై ద స్టోరీ ఇఫ్ ఐ లైక్ ద స్టోరీ, దట్స్ ఆల్ సార్. ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ ఇస్ రైట్ దిస్ ఇస్ రాంగ్, నో ఇట్స్ నాట్ లైక్ దట్. ఎవ్రీథింగ్ ఇస్ రైట్ అండ్ హౌ యూ ఆర్ మేకింగ్ ఇట్ అండ్ హౌ యూ ఆర్ గివింగ్ టు ఆడియన్స్. ఐ ఆల్సో లవ్ టు సింగ్ యూ సాంగ్ విత్ బ్యూటిఫుల్ హీరోయిన్స్ అండ్ ఐ డూ, బట్ ఇఫ్ ఐ గెట్ దట్ గుడ్ స్టోరీ ఐ విల్ డూ దట్ సార్. ఐ జస్ట్ హ్యావ్ టు కన్విన్స్ దట్ సో దట్స్ ఆల్. అండ్ ఐ ట్రైడ్ ఇన్ ఫ్యూ ఫిల్మ్స్ ఆల్సో, దట్ డిడ్ డూ వెల్ ఆల్సో, ఐ ట్రైడ్ దట్ ఆల్సో. Maybe my judgment is wrong and in such films. Maybe I will try that again and again, maybe. But till I get that very good script and very good director, because script is not enough. The director should have the sense to execute it and understand it, because all the heroes can't do it the same way. People may see me in a different way, other actor may be in a different way. So depend on the hero's marker and how people see him. They have to think about it and make it. If I get something like that, I will do that. So I don't have complaints about any other films or commercial films. I also want to do commercial films, sir. If I get it, I'll do it, sir. Okay. Abhiram garu, ippudu Vijay Sethupathi garu oka cinema lo unnarante, complete ga ayanni base chesukoni script raasukuntaru. That is his carriage today. Meeru asalu meeku ee characterization lo meeku, what did you really exactly get in this, the share of your prominence in the film? మంచి క్వశ్చన్ అండి, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ ద క్వశ్చన్. దీనికి ఆన్సర్ ఇవ్వడానికి ముందు మీ ప్రీవియస్ క్వశ్చన్కి నేను ఒక పర్స్పెక్టివ్ ఇవ్వాలని అనుకున్నాను. ఒక హీరో అంటే ఎవరు? ఇతనిలాగా మనం ఉండాలి అని అనిపించాలి, కరెక్ట్? మనకన్నా ఒక బెటర్ వర్జన్ ఆఫ్ ఒకరు మన ముందు ఉంటే మనం అతన్ని హీరో అని మనం అనుకున్నాము. అది లుక్స్ మాత్రం కాదు, అది టాలెంట్ ఉండొచ్చు, అది హార్డ్ వర్క్ ఉండొచ్చు, అది అతను మనసు ఉండొచ్చు, బుద్ధి ఉండొచ్చు, సో మెనీ ఆస్పెక్ట్స్ ఉంది కదా. సో ఒక హీరో అంటే ఒక చిన్న ఒక లుక్స్ మాత్రం ఒక చిన్న బాక్స్లో పెట్టకూడదు యాక్చువల్లీ. సో అది హీరో ఇట్ కెన్ బి అ హీరో ఆర్ అ హీరోయిన్, హూఎవర్ ఇట్ ఇస్, ఇట్ ఇస్ సో మచ్ మోర్ దెన్ జస్ట్ లుక్స్, బికాజ్ లుక్స్ ఎప్పుడు మాతో ఉండదు. మనకి ఎల్లరికూ ఏజ్ అవుతుంది, సో వెయిట్, హెయిర్ గ్రే, రింకుల్స్ అదన్నీ అందరికీ వస్తుంది. సో అభిరామ్ గారు దానికి నేను ఒకటి చెప్తాను. మన వాడు అడిగిన సెన్స్ ఏంటంటే,
హీరో జస్ట్ నెక్స్ట్ డోర్ లాగా రగ్గడ్ ఫేస్ అలా ఉంటారు కామన్ గా. ఆ హీరోయిటిక్ కమర్షియాలిటీ తను చెప్పారు అది కొన్ని వర్కౌట్ కాలేదు కాబట్టి అది లేచాను నేను ఇదే ఫాలో అవుతున్నాను. అంటే మీరు ప్రిజిటీస్ అవ్వకండి. నేను ఇందాకలే నేను చెప్పాను ఇన్స్పైట్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ ఈస్ దేర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ గర్ల్ స్టిల్ వీ లవ్ యూ అని మొదటే చెప్పాను నేను. కాబట్టి నాది గిల్టీ లేదు అందులో. యూ హావ్ టు కంటిన్యూ ది ఆన్సర్. థ్యాంక్ యూ. అండ్ మీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను. దీంట్లో నా క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్. ఓకే. అండ్ బట్ మీరు ఇంకొకటి నోటీస్ చేయాలి, విజయ్ సేతుపతి గారు ఎవరు ఏ సినిమా చేసినా దాని ఆ స్టోరీలో అన్ని క్యారెక్టర్స్కి ఏమైనా చేయాల్సిన ఒక స్పేస్ ఉంటుంది. ఇట్ ఈస్ నెవర్ దట్ ఇట్ ఈస్ ఓన్లీ విజయ్ సేతుపతి మూవీ అని ఎప్పుడు ఉండదు. అన్ని క్యారెక్టర్స్కి ఆ క్యారెక్టర్స్కి కావాలని స్పేస్ ఇస్తారు. అది ఐ థింక్ హీ ఆల్సో టేక్స్ అ కాన్షియస్ డిసిషన్ బికాస్ మనం మనమే ప్రొజెక్ట్ చేసి 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 మనకు బోర్ కొట్టదు అది కదా, ఆడియన్స్ కూడా బోర్ కొట్టదు. సో అలా చూస్తే ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్. నిన్న కూడా యాక్చువల్లీ అతను చెప్పారు నాకు మీ క్యారెక్టర్ చాలా మంచిగా వచ్చింది, చాలా ఫుల్గా మీరు కనిపిస్తారు అని నాకు చెప్పారు. నేను సినిమా ఇంకా చూడలేదు బట్ ఇతను చూశారు అని నాకు చెప్పారు, చాలా బాగా చేశారు అని చెప్పారు. సో నా క్యారెక్టర్ మాత్రం కాదు, దీని ఈ ట్రైలర్లో చూసే అన్ని చిన్న చిన్న ఒక్క షాట్లో వచ్చే క్యారెక్టర్స్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంది ఈ సినిమాలో. సో దాట్ వే ఐఎమ్ వెరీ హ్యాపీ బై చూసింగ్ దిస్ ఫిల్మ్. ప్రసాద్ గారు, మీరు డబ్బింగ్ సినిమాల విషయంలో చాలా చూజీగా ఉంటారు, మీరు డబ్బింగ్ సినిమా విషయంలో చాలా చూజీగా ఉంటారు, ఈ సినిమా పిక్ చేసుకుని రిలీజ్ చేయడానికి తెలుగు స్టేట్స్లో రీజన్ ఏంటి సార్? మీకు నచ్చిన అంశం ఏంటి ఈ సినిమా? ఇది మా సురేష్ గారు చెన్నైలో ప్రొడ్యూసర్ గారితో అప్రోచ్ అయ్యారు. మేమంతా ఆంధ్ర ఎలక్షన్లో బిజీగా ఉన్నాం. అప్పుడు ఆయన అన్ని ఫైనలైజ్ చేసుకుని వచ్చిన తర్వాత లక్ష్మీ గణపతి సురేష్ గారు ఓకే చేసుకుని తర్వాత ప్రొసీడ్ అయ్యాం. ఎందుకంటే మేము మొన్నటి వరకు ఫోర్త్ వరకు ఈ బిజీలో ఉన్నాం, కౌంటింగ్ వరకు. అందువల్ల మెయిన్ కొద్ది మంచి సినిమా అండి, ఇది గ్యారంటీగా పబ్లిక్ని ఇది చాలా పెద్ద ఎత్తున ఇది రిసీవ్ చేసుకుంటారు. మన ఒక తెలుగు తమిళనాడు అని కదా, ఎక్కడైనా ఈ సినిమా చూసిన తర్వాత బయట వచ్చిన తర్వాత ఎనానమస్గా విజయ్ సేతుపతి గారి క్యారెక్టర్ సినిమాలో క్యారెక్టర్ల గురించి బయట వచ్చి గ్యారంటీగా డిస్కషన్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఆడియన్స్ని ఇంప్రెస్ చేసే సినిమా. హాయ్ విజయ్ సార్, దిస్ ఇస్ మాధవ్ హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూజ్ రెస్పెక్ట్ టు యూ. థ్యాంక్ యూ. అండ్ ద వే లైక్ యు నో యూ బిహేవ్ లైక్ ఇన్స్పైర్స్ మెనీ లైక్ మ్యామ్ సార్. సో మై క్వశ్చన్ ఇస్ లైక్ యు నో వాట్ ఇస్ ద వన్ సజెషన్ దట్ యుడ్ లైక్ టు గివ్ టు ద పీపుల్ హూ వాంట్స్ టు కమ్ ఇన్ ద ఫిలిం ఇండస్ట్రీ ఆర్ అప్కమింగ్ యాక్టర్స్? Don't listen to anybody's advice like people like me. Don't ever listen because you have to, because like earlier I used to say it in all the interviews, how everybody's, that fingerprint is different, eye print is different, the same way, the way of approaching is different. So you can't copy or you can't take it from anybody, but you can inspire from the people, from the films they made. So try to understand, don't get influenced by the influences. Okay, so you have your own opinion, let it be bad, let it be wrong, accept yourself to do wrong things. Don't try to do right things, because when you don't know what is right, what is wrong. Even now after did more than 50 films, even I don't know which is right. Every time we make films, we give it to audience, sometimes we get very good response, so we get confidence, and we get very bad review, very bad response, we can learn something from that also. So nobody can say which is right, which is wrong. So you have your own opinion. Don't say that this YouTuber is, this critics is saying this, so this film is only like this. No. If he is like this, if the critics like the film, and you don't like the film, so you don't like the film. Mm-hmm. Fix it like that. And if you don't like the film, and if you like the film, you like the film. And if you want to become an actor, don't become a fan for anybody.
if you become a fan for anybody, then you don't analyze that actor how he did in that film. You just wanted to praise that actor. Don't do that. So there are good films, good actors, good characters. They may be very great directors, but doesn't mean all the great directors made great films. But there are great films. Watch great films, learn from great filmmakers, understand in your perspective, not anybody else's perspective. That's all. But don't listen to me also. Again, it's a question on my perspective also. What is Vijay Sethupathi saying? Whether he is saying right or wrong. Have questioned everything, analyze everything. Okay, and then observe your life, because everybody's life is connected. That's why we make one film and it connects everybody, which means everybody's life is connected. True. So try to analyze your life, and you are the greatest person, you believe that, that's all. Vijay, congratulations on your 58th film, sir. I look very handsome, man. Are you going to be an actor? Vijay, you look handsome. సౌత్ ఇండియాలో మీ ప్రస్తావన ఎప్పుడు వచ్చినా సరే వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ యాక్టర్ అని చెప్తుంటారు మీ గురించి. రెమ్యునరేషన్ విషయంలో మీ స్ట్రాటజీ ఎలా ఉంటుంది? రెమ్యునరేషన్లో వాట్ ఎవర్ ఐ వర్క్ ఐ గెట్ సార్, వాట్ ఎవర్ ఐ ఆస్క్ దే నోబడి గివ్ మీ వాట్ ఎవర్ ఐ ఆస్క్ సార్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ది మై మార్కెట్ ఓన్లీ. ఇట్స్ లైక్ ఎవ్రీబడి వాట్ ఎవర్ ఇట్స్ యువర్ మార్కెట్ యూ ఆస్క్ ఫర్ దట్. If they're not, if it is okay for them, you sit and bargain. That's all. Nothing else. It's like common for everybody. Suppose if I'm asking money and you're saying, you're thinking that this is too much for me, will you cast me in your film? No, right? No, right, sir? It depends on the market. That's all, sir. Nobody will ask like that. So I don't think so that I'm doing it. Better than me, my producer will tell you that. Am I such a person that? సార్, తెలుగులో ఉప్పెన సైర సినిమాలు చేసినప్పుడు ఇక్కడ వెల్కమింగ్ ఎలా ఉండదు సార్ సెట్లో కానీ? యాక్చువల్ తెలుగు పీపుల్ దీ నో మీ బిఫోర్ దట్ ఆల్సో ఆఫ్టర్ ఉప్పెన ఇట్ లీస్ట్ మోర్ సెట్నాన్ సైర. ఐ టోల్డ్ యూ ఇక్కడ విన్నాను ఉప్పెన స్టోరీ బుచ్చిబాబుకి. ఐ డిడ్ ఉప్పెన ఓన్లీ ఫర్ బుచ్చి, ద వే ద ప్యాషన్ హీ హ్యాడ్ ఫర్ ఫిల్మ్స్. Because he's a film director. Why should I act as a hero and father, you tell me? I should do in my actors like me, generally they don't do. But I did it for the passion he has for making films, and his dialogues, the way he returned, which is so great. And Uttana acted for very less money just for the Bucci. And Bucci knows it. And Maitri sir is also here. Yeah. They know what they gave me, and then it was very less money. Just because Vaishnavi is a new hero, Pucci is a new hero, I know they won't pay much money. Just for the director, I did it, and I was very happy for doing that. After that, so many characters comes like that, sir. That was very difficult. So once you did such experience films, no, then you have to face a lot of characters like that. You have to say no to a lot of people. That also I faced. మూవీ గురించి ఇక్కడ ఒక టాక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా. కృతి శెట్టి గారితో అంటే తండ్రి ఫాదర్ రోల్లో చేశాను కాబట్టి చేయనన్నారు, కానీ మనం లాస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా బాలీవుడ్ కావచ్చు టాలీవుడ్ ఎక్కడైనా సరే సిస్టర్ రోల్ ఆర్ డాటర్ రోల్ చేసినా కూడా మళ్ళీ ఆ హీరో రొమాన్స్ చేస్తారు. సో మీ వాల్యూస్ ఏంటి? Because it depends on the choices, and then for me, see, I don't know whether anybody asked Kirti also. Kirti also may say no, correct? Kirti also may say no, right? One of our director asked me, Kirti, that too, in, I did that film in 2019, I think so, and then he asked me 21, that we can ask this girl. I said, no, don't ask her, because I told her, you don't worry, ma, you treat me like your father. So I told her, before the climax, I told her, be comfortable, you treat me like your father. So when I told that word, how can I, that's all, nothing else. And then comparing with other actors, I don't think so it's right. No, it's not like that. The story demand, if the need is, they're working, and I don't think so. This is, I told her directly, you are like my daughter.
when I told her like that, then how can I do it? Suppose if somebody go and ask Kirti, so she may say no also, right? Yeah, this man told me like this, how can I act as a pair to him? She may also have the same opinion. So I don't think so, this is nothing great or bigger. So just, this question is keep on. Is everything okay, sir? Okay, I don't know the sound. Chapandi? So after Jawan, multi-star movies cheyanu ani kuda cheppadam jarigindi. I said not multi-star, I said villain I won't do. Because they bring me so many regular, normal villain. Oka director, oka villain role teesukochaaru. It's a normal villain. Okay, nenu adigaanu. Nenu elanti villain cheyaledu, enduku naa daggara vacharani. So he said, yeah, that's why I came to you. You don't do this thing in a villain. So I don't do such villain roles, so I don't do this. So and then everybody, when I say no, everybody wanted me to listen the story and say no. I don't have much time. I don't have even much time to listen the films which I'm doing also. So I can't listen for everybody and say no. And my director, my producer produced it, yeah, whatever it may be. Whether a hit or a flop, I am also responsible and I love all my characters, sir. And one word about the Pawan Kalyan. Pawan Kalyan, Power Star Pawan Kalyan. My best wishes to Power Star and I respect his hard work. I'm really happy for him. I heard there are so much trolls for him when he was contesting. That man won. I saw that where he touches in the that was. This man is really was he's very mass and consistency, whatever happens, he is not a hero in somebody's story and he's a hero in his own story in his real life. See, you have to have that mental strength. I don't know about Pawan Kalyan, sir. I don't know anything about him. But there are some few Telugu people who are in my WhatsApp telling, they kept Power Star ka video status. It was there and I chose no. Tarvata adigano. What happened? I didn't follow this, but what happened? Then they told me so many things. Then I come to know that this man is mass not only in the films and in real life also, because those who can face these kind of trolls or memes or what do you call teasing and everything, still you have a strong mental, because every day this phone is there with you and people around you. Suppose if any gossip, any bad things comes about me, even I may not see that, I may come out from it, but the people around me come and show me that, see, this is what they're saying, this is what they're doing to you, this is how they promote you. That time also you have to have that mental health. This man faced everything and now finally he showed no. Kalyan garu, can we expect you in the politics? Sir, don't continue the question, sir. Cut that question. Sir, Tamil politics also, there is a Vijay name is there. Sir, stop that question, sir. Politics, thank you. I came from Maharaja. Sethupathi garu. మీరు అడిగినట్టే ఈ సినిమా గురించి అడుగుతా. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు 50 ఫిల్మ్స్ చేసి మీరు చాలా గొప్ప యాక్టర్గా పేరు తెచ్చుకున్న తర్వాత మీరు ఎంతో కొంత ఈ సినిమాకి యాడ్ అవుతారు, మీ ఇమేజ్ యాడ్ అవుతుంది. మిమ్మల్ని వాచ్ చేస్తూ స్టోరీని వాచ్ చేస్తారు, సినిమాని వాచ్ చేస్తారు. కానీ మీరు కెరీర్ బిగినింగ్లోనే ఇలాంటి సినిమా గనక మీకు వచ్చి మీరు చేస్తే స్టిల్ ఈ సినిమాని చూస్తారండి? తప్పకుండా చూస్తారు సార్, తప్పకుండా చూస్తారు. సార్, బ్రెయిన్ ఇంత ఫాస్ట్గా పనిచేయలేదు సార్. సార్, ఎందుకంటే మీరు ట్రైలర్ చూసారు కదా సార్, మీరు ట్రైలర్ చూసారు కదా, మీరు ట్రైలర్ చూస్తే మీకు నచ్చిందంటే నా తప్ప వేరే ఎవరైనా యాక్ట్ చేస్తారు కూడా చూస్తారు కదా, ఎందుకంటే ట్రైలర్ ఇస్ వెరీ ఇంప్రెసివ్. బికాస్ దట్ మేక్స్ దట్స్ వాట్ హ్యాపన్ టు పిజ్జా, రైట్? దట్స్ వాట్ హ్యాపన్ టు మడుల. సో సేమ్ వే దిస్ ట్రైలర్ విల్ ఇంప్రెసివ్. మేబీ ఫిల్మ్ బడ్జెట్ మేబీ వెరీ లో బడ్జెట్ బికాస్ దట్ టైమ్ దర్ ఇస్ నో మార్కెట్. బికాస్ ఐ హ్యావ్ లిటిల్ మార్కెట్, హైయర్ మార్కెట్, సో వీ రిక్రియేట్ అండ్ గిఫ్ట్ వీ డి ఫ్రమ్ ఎ బిగ్గర్ బడ్జెట్. వీ గాట్ సో మెనీ యాక్టర్స్ లైక్ అబ్రామీ, మమత, అనురాగ్ సార్, అండ్ సో సింగం బుడి సార్, దర్ ఆర్ సో మెనీ యాక్టర్స్, మునీష్ కాంత్, నట్టి సార్ సార్. సో వీ హ్యావ్ వెరీ బిగ్ కాస్ట్ అండ్ క్రూస్ దేర్. సో బికాస్ ఆఫ్ ద మార్కెట్ ఐ హ్యావ్. సో ఎర్లీ టైమ్ మేబీ ఎవ్రీబడి ఇస్ వెరీ స్మాల్ యాక్టర్స్, మేబీ లిట్ లైక్ దట్. బట్ ద స్టోరీ అండ్ ద మేకింగ్ విల్ పుల్ ద ఆడియన్స్, దట్స్ వాట్ ఐ బిలీవ్. సార్, ఒకే ప్రశ్న.
ఇవాళ బాలకృష్ణ గారి పుట్టినరోజు, మీరు చిరంజీవి సినిమాలో చేశారు, బాలకృష్ణ గారి బర్త్డే ఇవాళ, రేపు రాబోయే రోజుల్లో బాలకృష్ణ గారితో మీరు చేసే అవకాశం ఏమైనా ఉందా? హీరో బాలకృష్ణ గారు Yeah, there may be a lot of tall videos out there, but still that man impressed me so much because the way he stands in front of the camera, the way he handles himself. I met him once in Chennai, Kalsano, and then I hugged him also. Maybe he may not remember that. It's about 100 years of cinema. That time he came. Oh, long back. So that time he came and then we met in Hayat. I met him in Hayat. మీ నెక్స్ట్ తెలుగు మూవీ ఎప్పుడు సార్? ఎందుకంటే తెలుగు ఆడియన్స్ మీ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు, తెలుగు ఫిల్మ్ మేకర్స్ కూడా మీతో సినిమా చేయాలనుకుంటున్నారు. ఇంకేమీ మంచిది రాలేదు సార్, వస్తే చేస్తాను సార్. యాక్చువల్ గా ఒక అంటే యాక్టర్ గా మొదలయ్యి ఒక స్టార్ గా ఎదిగారు కదా మీరు, ఒక డైరెక్టర్. సో స్టార్గా ఎదిగిన తర్వాత ఈ యాక్టర్ కి స్టార్ కి మధ్య ఎప్పుడు ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, సో దాన్ని మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తుంటారు? అయిపోయింది సార్, థ్యాంక్ యూ సార్. యువర్ జనరల్ మంచి క్వశ్చన్ అడిగిన తర్వాత మైక్ ఇచ్చారు సార్, అది చాలా సార్. ఐ డోంట్ థింక్ సో. ఆల్ ద స్టార్స్, ఇఫ్ దే డోంట్ యాక్ట్ వెల్ దే కాన్ బికమ్ అ స్టార్స్. సో ఎవ్రీ స్టార్ షుడ్ యాక్ట్ వెల్. And then I don't find any difference between the actor and the star. I don't find any difference. Because everybody is working hard. If you have an imagination, okati star, okati actor. But hard work is same, sir. Because hard work is same, sir. I don't find any difference, sir. I don't think so. Sir. Welcome to Hyderabad. My question is, actually few actors have equal fan base and market ఇండియన్ స్క్రీన్, ఇండియన్ సినిమా. అందులో మీరు కూడా ఒకళ్ళు ఉన్నారు. సో రీసెంట్ గా మేము చూస్తున్నాం మేరీ క్రిస్మస్ అండ్ జవాన్ అండ్ తమిళ్లో రిలీజ్ అయిన సినిమాలు. విక్రమ్ సినిమాలో సంతానం రోల్ చేశారు అండ్ మాస్టర్ సినిమా. I'm feeling very, very happy to be back in Hyderabad promoting yet another film of mine. Last time నేను ఇక్కడ వచ్చాను, దట్ వాస్ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ రుద్రాంగి, రైట్? సో and it brings me immense pleasure because this is a film that I'm doing after quite a long break interval, I would say, in Tamil as well. So I was also looking for the right kind of script to kind of make that comeback in. So I'm extremely honored to be part of this film Maharaja. Endukante movie lo chaala chaala manchi script undi. Nenu, of course, I have done about close to, you know, I've done close to like 40-50 films in my career, but then this is a movie that has a very, very unique screenplay. I don't think I've been, in recent times, I have not been so impressed by the treatment style and screenplay of a very simple subject, actually. It's a very simple subject. I can't even say that this is not a story that you've not heard before or seen before. It is something that is familiar to all of you. But towards the end, I think there is it's a very disturbing experience which is going to make you reevaluate a lot of things in your own lives, maybe. So that is what makes Maharaja very unique as a film and also as a title, because as a director, you know, kept saying that Maharaja is a film that's going to make you all feel like Maharaja in some way, personally, you know. So I'm very privileged to be a part of this film. It's a very, very well put together, very well packaged film, and I'm such a big fan of Sedu sir, not only as an actor, you can call him a hero, but then for me he is an artist who is very, very unique. We have very few people like that in India itself, in Indian cinema. He is the owner of a very amazing and very philosophical, very rich mind, I would say. You would have interacted with him, so you already know, we all know our Sedu sir, how amazing he is. So then I have to say Anurag Kashyap, sir, who is just fab. I'm another mad fan. He's a crazy person, and I love his craziness. It's so inspiring to be part of such an amazing, you know, cast and crew. Nitalin, sir, I've watched one of his short films, which I was totally spellbound after watching it.
very unique treatment style, very unique storytelling technique. All of this is what makes Maharaja stand out as a film for me, and I'm very, very honored bringing this film to Telugu audience. Of course, like everyone has said, on June 14th, I hope you will all bring your families to watch this film, and I hope Telugu audience will love it as much as we enjoyed making the film. Thank you. Thank you so much, Mandaji. Hello. Very big achievement of Dr. Sir, journey low. A very important question. Our journey low, director chepina story low, mir characterization ki importance is tara, let the hero journey ki importance is tara. What do you believe in both of, what of you one? Sir, it is mix of both, sir. I want the story, I want the character, sir. I want story, I want the character, both, sir. Very important, sir. Because the suppose if the character is good, the story is not good, then there is no use of doing that film. If the story is good and the character doesn't have any value, there is no use of doing that film because it will not give me any height in any high in my career. So if I have to reach my audience, my character should be good. And then if the character is good, if the film doesn't reach the audience, there is no use of doing that film. So the script should be good. So both are very important, sir. And moreover, the director should be very much important, sir. The director doesn't have vision, there is no use of doing a film with the director. Yes, sir. Thank you. Thanks for your questions, media. And sir, finally, one question, sir. Nenu okavela meeku I love you chepte, I love you too antara, lekapothe em cheppara? Love you so much, sir. We all love you. Thank you so much. Thank you so much. And one photo op, because Mamta ji just joined here, kabatti. Yeah, one picture with all. Sir, now you, ippudu vastundi recollect chestunnaru, correct? That Kriti's question, now in... Okay. Okay. And yes, a passion studios ki and the root and the Think studios ki all the very best Maharaja biggest welcome ostundi kanichi definitely we are eagerly waiting mere content ni teeskochana mem alane welcome chestu untam and thank you Vijay sir. We back malli ikkadiki avali Hyderabad ki avali anno manandariki kalavali manasukiga korutunnamu success kit lo malli manam kalutamu and thank you so much and back on stage with our team andarki and whoever you are vachi questions adigaro media varandarki kuda once again thank you so much inda peda success chesinanduku and yes June 14th save the day.